హై వ్యూయర్స్, గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఒక అంశం హాట్ టాపిక్గా ఉందంటే అది కేవలం రాజధాని అంశమే. అదేంటి, ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ అమరావతి రాజధాని ప్రాంతంగా తన నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి కదా అని మీరు అంతా అనుకోవచ్చు. కానీ ఈరోజు మనందరికీ తెలిసిన మరో అంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, బొత్స సత్యనారాయణ, ఆయన రీసెంట్గా రాజధాని అంత క్షేమం కాదు అమరావతిలో ఉండటం, ఏకంగా 8 లక్షల క్యూసెక్ల నీరు వస్తేనే మునిగిపోయేదాకా పరిస్థితి వచ్చింది, అదే 2009లో వచ్చినట్టుగా 11 లక్షల క్యూసెక్ల వరద నీరు కనుక వచ్చినట్లయితే ఏమవుతుంది రాజధాని ప్రాంతం, కాబట్టి అది క్షేమం కాదు. అదేవిధంగా ఏకంగా అక్కడ 1 లక్ష పెట్టి, ఇన్ ద సెన్స్ వేరే చోట 1 లక్షతో ఏదైనా నిర్మాణం చేయాల్సి వచ్చినట్లయితే, అదే నిర్మాణం ఇక్కడ రాజధానిలో చేయాల్సి వస్తే మినిమం 2 లక్షల నుంచి 3 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అంటే భారం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారు అంటే, రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తున్నామని మేము చెప్పామో మేము చెప్పలేదు, కానీ ఇది అంత అనుకూలమైనటువంటి ఏరియా కాదని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఏవైతే ఆయన మాట్లాడారో అవే మాటల్ని పట్టుకొని ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం 29 గ్రామాలు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలని ప్రభుత్వానికి ఇచ్చారో వారు ఈరోజు ఏకంగా బొత్స సత్యనారాయణను ప్రశ్నిస్తూ ఉన్నారు. మా ప్రాంతం మునిగిందా, నువ్వు వచ్చి చూసావా, ఒకసారి చెల్లి చూసావు, నదిని చూసి మా ప్రాంతం అనుకుంటే ఎట్లా అనేసి వారికి నచ్చిన విధంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అందులో ఏకంగా ఒక మహిళ అయితే, నా పుట్టింటి వాళ్ళు 3.5 ఎకరాలు నాకు ఇచ్చారు బహుమతిగా, నేను అది నీకు ఇస్తా, నువ్వు నిజంగా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాంతం మునిగిందో వచ్చి చూపించు, నిరూపించండి, సవాల్ విసిరారు ఆమె. ఆ సవాల్ని కనుక ఇక్కడ బొత్స సత్యనారాయణ కనుక స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఘోరాతిఘోరంగా ఓడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ మీకు చెప్తాను. అసలు మొత్తం 29 గ్రామాలు కదా, ఆ గ్రామాల వారీగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏవి సేఫ్ జోన్లో, సేఫ్ జోన్ కూడా కాదు కరెక్ట్గా చెప్పాలంటే, ఈ ఏదైతే కృష్ణానది వరద ప్రవాహం వల్ల మునిగిపోయిందని చెప్తూ ఉన్నారు, అసలు వరద ప్రవాహానికి గురయ్యే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయా లేవా అన్నప్పుడు, ఎప్పుడు గురవుతే ముందు ఆ వరద ప్రవాహానికి సంబంధించిన కాలువలు కావచ్చు, ఆ నదికి ఆనుకొని ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఏమంటే అప్పుడు గురవుతాయి. కానీ అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవీ లేవు, అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉన్నాయి. అలా సేఫ్ జోన్లో ఉండి కూడా నదికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఏంటి అన్నప్పుడు, అసలు నదికి ఆనుకోకుండా చక్కగా ఎత్తినటువంటి ప్రదేశంలో, ఏదైతే సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో, అదేవిధంగా మంచి రాతి ప్రాంతాలు కావచ్చు, మైదాన ప్రాంతాలు కావచ్చు, ఇలా ఉండి ఎటువంటి వరద కాలువలు లేకుండా క్షేమంగా ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఏంటని లెక్క తీసినప్పుడు క్లియర్గా మొత్తం 29 గ్రామాలు ఉంటే అందులో ఎక్కువ గ్రామాలు అసలు నీరు అన్నదానికి ఇన్నాళ్ళు నోచుకోకుండా ఇబ్బంది పడినటువంటి గ్రామాలే అవన్నీ కూడా. అటువంటి చోట రాజధాని నిర్మాణం కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది, వాళ్ళ భూములకు రేట్లు వస్తాయని భావించి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావాలంటే మీరు ఆ ప్రాంతానికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో సెలెక్ట్ చేయడానికి ముందు వరకు కూడా మీ ఎకరం ఎంత పలికింది ఏంటి, మీ పంటలు ఏవి పండేవి ఏంటి అన్నప్పుడు వారు చెప్పే మాట ఒకటే, మహా వస్తే మాకు 5 నుంచి 10 లక్షల మధ్య కూడా రేట్ వచ్చేది కాదయ్యా ఎకరం, కొన్ని చోట్ల ఎకరం 2-3 లక్షలే ఉండేది. అది కాకుండా పంటలు ఏమైనా పండుతాయంటే కేవలం సంవత్సరానికి ఒక పంట, అది కూడా కేవలం వర్షాధారమైనటువంటి ప్రాంతాలు. సో వారు ఇంత ఇదిగా చెప్పారు కదా, ఈరోజు ఏకంగా వారి 2 కోట్లు 3 కోట్లు 1 కోటి ఇలా పలుకుతూ ఉన్నాయి భూములు. సో ఇంతకు ఏ గ్రామాలు ఏంటి అవి అన్నప్పుడు, దొండపాడు, తుళ్ళూరు, శాఖమూరు, లింగాయపాలెం, నీరుకొండ, వెలగపూడి, మందడం, పెనుమాక, నవలూరు, డోలేష్ నగర్, నెక్కల్లు, అదేవిధంగా అనంతవరం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు, మూడలింగాయపాలెం, మల్కాపురం, కూరగల్లు, ఎర్రబాలెం, నులకపేట, అంబట్ నగర్, నిడమరు, ఇవన్నీ కూడా అసలు నదికి ఆనుకునేటువంటి గ్రామాలు కాదు, ఇంకా దూరంగా ఉన్నటువంటి గ్రామాలు. మరి నదికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఏంటి అని తీస్తే బోరుపాలెం, అబ్రాజ్పాలెం, ఈ అబ్రాజ్పాలెం ఇంకా నదికి కొంచెం దూరంగానే ఉంటుంది, ఉద్దండరాయన్పాలెం, అదేవిధంగా తాళ్ళాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, ఉండవల్లి సెంటర్, అదేవిధంగా కృష్ణాయపాలెం. ఈ కృష్ణాయపాలెం కూడా కొంచెం ఊరికి నదికి చాలా దూరంగానే ఉంటుంది. ఇక ఉండవల్లి, ఉండవల్లి సెంటర్ ఫుల్ ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటివి, అదేవిధంగా మొత్తం అక్కడ డ్యామ్ అవన్నీ కట్టుని ఫుల్ సేఫ్ జోన్ ఉన్నటువంటి ప్రాంతం ఉండవల్లి. ఇక ఈ వెంకటపాలెం కావచ్చు, తాళ్ళాయపాలెం కావచ్చు, ఉద్దండరాయన్పాలెం కావచ్చు, అబ్రాజ్పాలెం కావచ్చు, బోరుపాలెం కావచ్చు, ఇవన్నీ నది పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు అనుకున్నట్టయితే అక్కడ నది కరకట్ట చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది, నీరు బయటకు వచ్చే అవకాశం అసలు ఎక్కడ కూడా లేదు.
కేవలం మొన్నటికి మొన్న ఎక్కడన్నా ఏదన్నా వరద ప్రవాహానికి గురైనటువంటి రాజధాని ప్రాంతం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చక్రలాంటి పిక్స్ ఏమైనా ఉన్నాయంటే అది కేవలం టెంపుల్ అమరావతి ప్రాంతం ఉంది కదా, అక్కడ ధరణికోట నుంచి అమరావతికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఒకంత పల్లంగా ఉండటం ఒకటి, నీరు అన్నది హెవీ ఫ్లో వచ్చినప్పుడు ఆ నీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కొంచెం ముంచుతుంది అన్నమాట, లోతట్టు ప్రాంతం అవటం వల్ల దానిని సాగుగా చూపి వీళ్ళంతా ఈ రకంగా చేస్తారు. అది కూడా ఎక్కడ, అక్కడ గౌతమ బుద్ధుడిది పెద్ద విగ్రహం ఉంటుంది, ఆ పెద్ద విగ్రహాన్ని వీళ్ళు రాజధాని క్యాపిటల్ గురించి వాడుకోవటం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా. సో దానినే రాజధానిగా చూపిస్తూ అదే మెయిన్ రాజధాని అంటూ కూడా చెబుతూ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది వరద నీరు కాబట్టి, కృష్ణానది నుంచి వచ్చినటువంటి వరద నీరు ఇదే కాబట్టి, ఇది రాజధానిలో ఉంది కాబట్టి ఇది సేఫ్ జోన్ కాదని మేము అంటున్నామని చెప్పి చాలామంది చాలా రకాలుగా బయట వార్తలు వచ్చేలా చేశారు. కానీ విషయం ఏంటో చెప్పాను కదా ఇప్పుడు మీకు, అది క్లియర్గా టెంపుల్ అమరావతి, దాని నుంచి ఈ కోర్ అమరావతి ఏదైతే ఉందో దానికి మినిమం 10 కిలోమీటర్ల పైన డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఈ కరకట్టకి ఆనుకున్నటువంటి గ్రామాలు ఇవి కూడా ఫుల్ సేఫ్ జోన్లోనే ఉన్నాయి, వాటికి ఎటువంటి వచ్చిన ఇబ్బంది లేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ మహిళ పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉంది అన్న, కానుక ఏదైనా ఉంది అన్న, కనీసం కన్న మొగుడు గుడి ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు మన తెలుగు ఆడపడుచులు. అట్లాంటి వారు ఇప్పుడు ఏకంగా, ఇప్పుడు మీరు మంత్రి గారు వచ్చి ఇక్కడ కనుక వరద ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రమాదకరంగా ఉంది, ఎక్కడ వరద ముంపుకు గురైంది, ఎక్కడ ఏ ప్రాంతం ఇప్పుడు కూడా నీటిలో ఉందో వచ్చి ఒకసారి చూపిస్తే ఆయనకి నా 3.5 ఎకరాలు నా పుట్టింటి వల్ల నాకు ఇచ్చిన 3.5 ఎకరాలు కూడా ఆయనకి ఇస్తా అంటే కూడా ఆమె అద్భుతమైన సవాలు విసిరింది. ఎందుకంటే కొద్ది రోజులుగా వైసీపీ వాళ్ళు పదే మాట్లాడుతూ ఉంది కూడా ఇదే, ఈ మాత్రం వరదకే ఈ రకంగా అయిపోయింది, ఇటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంది మీరు అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. వారందరికీ కూడా ఇప్పుడు ఈ మహిళ ఏదైతే సవాల్ విసిరిందో ఈ సవాల్ని స్వీకరించి ఆ రకం చూపిస్తే వెల్ అండ్ గుడ్, ఇఫ్ నాట్ ఇక నుంచి అసలు వాళ్ళు నోరు మూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా భూములు ఇచ్చే మిగతా వాళ్ళు కూడా అంతా కూడా అంటూ ఉన్నారు. వీళ్ళొక వర్షం, మరొక పక్క ఇంకొక వాళ్ళు కూడా ఇక్కడ సవాల్ విసరడం జరిగింది బొత్స సత్యనారాయణకి. ఆయన మరెవరో కాదు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి సుజనా చౌదరి. ఈయన బొత్స సత్యనారాయణకి విసిరిన సవాల్ ఏంటి అంటే, గతంలో ఈ సుజనా చౌదరి గారు ఒక మాట అన్నారన్నమాట, నాకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా లేదు, అలా గనక ఉంటే ఎవరైనా నిరూపించవచ్చు అని సవాల్ విసిరారు. ఆయన సవాల్ విసిరిన తర్వాత కొద్ది రోజులకు ఏకంగా బొత్స సత్యనారాయణ సుజనా చౌదరికి రాజధాని ప్రాంతంలో భూమి లేకపోవటం ఏంటి, ఉంది మేము నిరూపిస్తామని చెప్పి ఈయన అన్నాడు. దాంతో మిగతా వాళ్ళంటే పట్టించుకోకపోవచ్చు, కానీ ఇక్కడ అన్నది ఒక రాష్ట్ర మంత్రి, అది కూడా పురపాలక శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా నేను ఆయనకి సవాలు విసురుతున్నాను, నేను ఆయనకి సవాలు విస్తుతున్నాను. ఆ సవాల్ ఏంటి అంటే, నాకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి అయినా సరే ఉన్నట్టు కనుక నిరూపిస్తే అప్పుడు మాట్లాడదాం, ఏదైనా సరే ముందు బొత్స సత్యనారాయణ గారు నిరూపించండి మీరు అని చెప్పి సవాల్ విసరడం జరిగింది ఇక్కడ సుజనా చౌదరి గారు. ఎందుకు ఈ రకంగా వైసీపీలో మాట్లాడుతున్నారు ఏంటో తెలియదు, కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను కనుక చూసినట్లయితే రాజధాని ప్రాంతం మీద లేనిపోని అవాకులు చవాకులు పేలుతూ లేనిపోనివన్నీ ఇక్కడ కల్పిస్తూ వాళ్ళు చెప్పడం ద్వారా ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎంతో వైభవపేతంగా నిర్మాణం చేపట్టారు ఆలయాన్ని, దాన్ని సైతం కూడా ఇప్పుడు నిర్మాణం ఆపడం జరిగింది. అదేవిధంగా శాశ్వత సచివాలయం కావచ్చు, శాశ్వత అసెంబ్లీ భవనాలు కావచ్చు, మిగతావి ఏవైతే ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయి బిల్డింగ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అవన్నీ ఆపడం జరిగింది. అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్కి సంబంధించేసి నిధులు ఏదన్నా ఇస్తారనుకుంటే ఇచ్చేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా అమరావతి రాజధాని నిర్మాణం అనేది కంటిన్యూ చేయకుండా పక్కన పెట్టడం ఒకటైతే, ఉన్నటువంటి నిర్మాణాలు కొనసాగకుండా ఆపడం పక్కన పెట్టడం ఒకటైతే, మరొక పక్క ఏకంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అయోమయానికి గురి చేస్తూ ఇబ్బందికర పరిస్థితులకు లోను చేస్తూ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది మరొకటి. వీటన్నింటి కూడా చూసినటువంటి బీజేపీ వారు సైతం, ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం రైతులకు అండగా మేమున్నాం, ఆ రోజు సుముఖంగా ఉన్నటువంటి వైసీపీ ఈరోజు ఎందుకు ఈ రకంగా రాజధానిపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉంది, జనాలకు సమాధానం చెప్పాలని అంటూ ఉన్నారు. నిజమే, ఆ రోజు ఇదే బొత్స సత్యనారాయణ ఓకే చెప్పారు, ఇదే వైసీపీ అధినేత ప్రస్తుతమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పారు, అదేవిధంగా మిగతా చాలామంది కూడా ఇక్కడ అనుకూలంగానే వారు ఓటు వేయడం జరిగింది అమరావతి ప్రాంతం రాజధానిగా ఉండటానికి. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదని చెప్పి ఆ ప్రాంత రైతులు, ఆ ప్రాంత మహిళలు, అదేవిధంగా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నింటి కూడా వైసీపీ సమాధానం చెప్పాలి. ఇక
ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మొన్న ఈ మధ్య రాజధాని ప్రాంత రైతులు రోడ్డెక్కారు, ధర్నా చేశారు. ఏమని, మాకు రావాల్సినటువంటి కౌలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు, ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి, ఇంకా ఇవ్వకపోవటం ఏంటి అనేసి ఏకంగా రోడ్డెక్కి ధర్నాలు కూడా చేశారు. ఇమ్మీడియట్గా అది కొంచెం వైరల్ అయ్యేటప్పటికి, ప్రభుత్వ అధినేత దృష్టికి వెళ్ళేటప్పటికి ఇమ్మీడియట్గా దాని మీద డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏకంగా 187 కోట్ల పైచీలకు అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానితో ఈ రాజధాని ప్రాంతంలో ఎవరైతే రైతులు తమ భూముల్ని ఇక్కడ గవర్నమెంట్కి ఇచ్చారో వారంతా కూడా లబ్ధి పొందబోతూ ఉన్నారు. ఇన్ ద సెన్స్ వారికి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి ఆ అమౌంట్ ఇప్పుడు వారికి రిలీజ్ అవ్వబోతూ ఉంది. మొత్తంగా అక్కడ కంక్లూడ్ చేయాల్సి వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాధారణ మహిళ విస్తరణ సవాల్ బొత్స సత్యనారాయణ గారు స్వీకరిస్తున్నారా, స్వీకరించినట్లయితే ఆయన అన్న మాటలకి కట్టుబడి ఉన్నట్టు నిరూపించడానికి సిద్ధమైనట్టు, ఒకవేళ స్వీకరించలేకపోయినట్లయితే ఆయన అన్న మాట కట్టుబడి లేనట్టే అక్కడ ఆయన చెప్పిన విధంగా ఆ ప్రాంతం వరద ముమ్మడికి గురవ్వకుండా సేఫ్ జోన్లో ఉన్నట్టే.